హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్రాచారిని. మనం ఎండోమెంట్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో భాగంగా సెకండ్ పేపర్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు ధర్మాదాయ చట్టం 1987 అనేటువంటి టాపిక్ని గురించి మనం కొన్ని క్లాసెస్ చేసుకుంటున్నాం. మరి దీన్ని ఇంగ్లీష్లో ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987 అని అంటారు. రైట్. మరి ఇందులో మనం ఏంటంటే చాప్టర్ 7లో ఉన్నటువంటి ఆదాయ వ్యయాల బడ్జెట్టు మరియు ఆడిట్ అనేటువంటి అంశం గురించి తెలుసుకుంటున్నాం. మరి ఇందులో ఉన్నటువంటి 57వ సెక్షన్లో ఉన్నటువంటి ఉప సెక్షన్ 1 మరియు 2ల గురించి, అంటే 1 అండ్ 2ల గురించి మనం ఆల్రెడీ ఇంతకన్నా ముందు క్లాస్లో తెలుసుకున్నాం. మరి ఇందులోని ఉప సెక్షన్ 3, 4, 5 అని ఉన్నాయి. మరి వీటిలో కూడా ఏం చెప్పారు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాం. మరి ఇక 3 ఉప సెక్షన్ 3లో ఏం చెప్పారంటే, కమిషనరు కానీ లేదా అదనపు కమిషనరు లేదా సంయుక్త కమిషనరు కానీ డిప్యూటీ కమిషనరు కానీ లేక సహాయ కమిషనరు కానీ నిర్ణీత ప్రకారము ట్రస్టీకి నోటీసును ఇచ్చి అతను ఏదైనా నివేదన సమర్పించిన దానిని పరిశీలించి మరి అతను సబబు అనుకుని రీతిలో అంటే సరైనది అని అనుకునేటువంటి రీతిలో మరి ఇక బడ్జెట్లో మార్పులు, అదేవిధంగా తొలగింపులు లేదా చేర్పులు చేసి ఆదేశము జారీ చేయవలయును అని ఉంది ఇక్కడ. దీంట్లో ఈ 3వ ఉప సెక్షన్లో. రైట్. మరి అదేవిధంగా 4వ ఉప సెక్షన్లో ఏం చెప్పారంటే, మరి ఏదైనా ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ప్రతిపాదనలో ఆదాయము లేక ఖర్చుల విషయాలలోనూ వివిధ శాఖల అభివృద్ధికి వ్యయము అవసరమని ట్రస్టీ భావించినటువంటి పక్షంలో, ఇక్కడ వ్యయము అంటే ఖర్చు అని, సో ఇక ఖర్చు అవసరము అని ట్రస్టీ భావించినటువంటి పక్షంలో అతను సందర్భానుసారముగా కమిషనరుకు, డిప్యూటీ కమిషనరుకు లేక సహాయ కమిషనరుకు అనుబంధ లేక పునరీక్షిత బడ్జెట్ను సమర్పించాలి. రైట్. మరి ఇందులో ఇంకా ఏం చెప్పారంటే, కమిషనరు, డిప్యూటీ కమిషనరు లేదా సహాయ కమిషనరు 2 మరియు 3 అంశాలలోని క్లాజు 7లోని సబ్సెక్షన్ 2లో నిర్ధారించినటువంటి విధానములలో అట్టి మార్పులు, తొలగింపులు లేకపోతే చేర్పులు చేయాలి అని కూడా చెప్పబడింది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు ధర్మాదాయ చట్టం 1987లో ఉన్నటువంటి సెక్షన్ 57లో ఉన్నటువంటి ఉప సెక్షన్ అయినటువంటి 4లో చెప్పబడింది. రైట్. నేను మీ రవీంద్రాచారిని, మీరు చూస్తున్నారు రవీంద్రాచారి యూట్యూబ్ ఛానల్ని. మరి ఇందులోనే ఉన్నటువంటి 5వ ఉప సెక్షన్లో ఏం చెప్పారు అంటే, కేటాయింపు చేసినటువంటి మొత్తమునకు అధికముగానున్న ప్రతి పద్దు అందుకు సరియగు కారణములతో సహా ట్రస్టీ సందర్భానుసారముగా కమిషనరుకు, ఒకవేళ కమిషనర్ లేదనుకో అప్పుడు అదనపు కమిషనరు లేదా సంయుక్త కమిషనర్కైనా సరే, తర్వాత డిప్యూటీ కమిషనరుకు లేదంటే సహాయ కమిషనరుకు వెంటనే పంపించి, మరి అంటే వెంటనే పంపించినటువంటి దానిని ఆయన ఆమోదిస్తాడు అని ఈ యొక్క 5వ ఉప సెక్షన్లో చెప్పబడింది. మరి దీంట్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాలి,
మరి ఇందులో కమిషనర్కు తర్వాత మనం ఇక్కడ బ్రాకెట్లో ఏముందంటే అదనపు కమిషనరు మరియు సంయుక్త కమిషనర్ అని ఉంది. మరి దీన్ని అంటే మూలం అంటే ప్రాథమికంగా ఉన్నటువంటి చట్టంలో లేదు. దీన్ని ఏం చేశారంటే 3/1/2008 అమల్లోకి వచ్చినటువంటి చట్టం అంటే 3/1/2008 అమల్లోకి వచ్చిన చట్టం 33/2007 ద్వారా సవరించబడింది. సో ఈ చట్టం ద్వారా ఇక్కడ మళ్ళీ మనకేంటంటే అదనపు కమిషనరు మరియు సంయుక్త కమిషనరు అనేటువంటి వాటిని చేర్చారు. మనకి ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ మామూలుగా ఫస్ట్ మొట్టమొదట ఈ చట్టంలో ఏమైందంటే ట్రస్టీ సందర్భానుసారముగా కమిషనరుకు, డిప్యూటీ కమిషనరుకు లేదా సహాయ కమిషనరుకు వెంటనే పంపిన దానిని ఆయన ఆమోదిస్తాడని ఉంది. కానీ ఇక్కడ కమిషనరుకు అనేటువంటి పదానికి ఏంటంటే కొన్ని సవరణలు చేశారు, లేదా అదనపు కమిషనర్ అయినా కావచ్చు సంయుక్త కమిషనర్ అయినా కావచ్చు అనేటువంటిది కొన్ని సవరణలు చేయబడ్డాయి. రైట్, ఓకే ఫ్రెండ్స్. మరి దీంతో మనం ఇక ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు ధర్మాదాయ చట్టం 1987లో ఉన్నటువంటి చాప్టర్ 7లో ఉన్నటువంటి ఆదాయ వ్యయాల బడ్జెట్ మరియు ఆడిట్ అనేటువంటి అంశంలో ఉన్నటువంటి 57వ సెక్షన్లో ఉన్నటువంటి మరి ఉప సెక్షన్లు అయినటువంటి 1, 2, 3, 4, 5ల గురించి మనం పూర్తిగా తెలుసుకున్నట్లయింది. మరి చూస్తున్నటువంటి మన యొక్క రవీంద్రాచారి యూట్యూబ్ ఛానల్ని మనం అన్నీ కూడా వీడియోస్ ప్లేలిస్ట్లో పెట్టాం. మరి ఈ విధంగానే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లాసెస్ చేసుకుంటుంటాం. మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.